ఓకే అమ్మా. బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న అన్నీ కూడా నెరవేర్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీన్నే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షిగా, అరుణ్ జైట్లీ గారి సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడితే, పార్లమెంట్లో ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గారు జవాబు చెప్పలా, అరుణ్ జైట్లీ గారు జవాబు చెప్పలా. ప్రధానమైనటువంటి 19 అంశాల్లో ఈ రాష్ట్రానికి ఇంకా కేంద్రం విభజన చట్టంలో అంశాలను అమలు చేయవలసి ఉంది. అలాగే సోమవీర్రాజు గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంటే తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతుంది అన్నాను. ఎప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగలేదు, భవిష్యత్తులో ఒంటరిగా ఎదుగుతుంది అనుకునేది మాత్రం వాళ్ళ అత్యాశ అని తెలియజేస్తా ఉన్నాం. దానికి సాక్షాత్తు నిదర్శనం సోమవీర్రాజు గారు రాజమండ్రి వార్డు ఎలక్షన్లో పోటీ చేస్తే ఒంటరిగా వెళితే వార్డు కౌన్సిలర్గా కూడా సోమవీర్రాజు గారు గెలవల, సోమవీర్రాజు గారు ఓడిపోయాడు. మరి ఆయన మర్చిపోయాడేమో, ఒకసారి గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఒంటరిగా సోమవీర్రాజు గారు పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకి ఆయనకు వచ్చిన ఓట్లు ఒంటరిగా బీజేపీకి 7000 ఓట్లు మాత్రమే. మీరెందుకు మర్చిపోయారు ఇవన్నీ? ఇవన్నీ నిజం కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి అన్నీ నెరవేర్చిందని చెప్పడం 5 కోట్ల మంది ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మోసం చేసినట్టే. మేము అడుగుతా ఉన్నాం, 2016 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ 2 సంవత్సరాలు పూర్తయిన 1 రూపాయి కూడా రాలేదనే మాట వాస్తవం కాదా? కొన్ని ప్యాకేజీలో ఏమైనా నిధులు వచ్చినాయా? ప్యాకేజీ ప్రకటించారు, ప్రత్యేక హోదాలో ప్రతి అంశాన్ని ప్యాకేజీలో పెట్టి నిధులిస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తయినా 1 రూపాయి కూడా నిధులు రాలని మాట వాస్తవం కాదా? వెనుకబడిన జిల్లాలకి బుదేల్ఖండ్ తరహా ప్యాకేజీ, కేబీకే ఒరిస్తా తరహా ప్యాకేజీని ఇస్తా ఉన్నారు. ఎంత ఇచ్చారు మీరు వెనుకబడిన జిల్లాలకి? 3 సంవత్సరాలకి 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. 24 వేల కోట్లు రావలసినటువంటి వెనుకబడిన జిల్లాల ప్యాకేజీకి, చట్టంలో పెట్టినటువంటి ప్యాకేజీకి తూట్లు పడిసి 1050 కోట్లు ఇచ్చినటువంటి మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చామని చెప్తారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు బీజేపీ ఏపీని మోసం చేసింది అని. దీనికి మీరు ప్రజలకి జవాబు చెప్పాలి, కానీ తెలుగుదేశం పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదని సోమవీర్రాజు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నీ నెరవేర్చామని మీరు చెప్తా ఉన్నారు. రైల్వే జోన్ నెరవేర్చారా? దుగరాజపట్నం పోర్టు నెరవేర్చారా? ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మోడీ గారు చెప్పారు, నిర్మించారా? కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు, నిర్మించారా? లేదంటే పెట్రో కెమికల్ కారిడార్ నిర్మిస్తామని నిర్మించారా? కోస్టల్ కారిడార్ నిర్మించారా? ఏమి చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు ఈ 4 సంవత్సరాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి సాక్షిగా పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా నమ్మించలేరు, మోసపుచ్చలేరు. ఇప్పటికైనా ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టిన అంశాలని నెరవేర్చే విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నించి
మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని సోమవీర్రాజు గారికి విజ్ఞప్తి చేస్తాం.